ఐదు రోజుల్లో పందుల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని గ్రామస్తుల సమావేశంలో ఈవో పిఆర్డీ మూర్తి ఎస్ఐ తిరుపతిరావు సమక్షంలో తీర్మానం చేశారు. మండలంలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీ వద్ద గురువారం గ్రామంలో పందుల నివారణ కోసం పందుల యాజమానులతో గ్రామ పెద్దలతో కలిసి అధికారుల గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాల్లో విచ్చలవిడిగా పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని నివారించకపోతే అన్ని విధాల అనారోగ్యాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సభలో ఐదు రోజుల్లో గ్రామాల్లో ఉన్న పందులను, వాటి స్థావరాలను ఊరికి దూరంగా మార్చుకోవాలని, లేనిచో పంచాయతీ ఆధ్వర్యంలో పందులు పట్టించి దూరంగా వదిలిపెడతామన్నారు. దీంతో పందుల యాజమానులు వారంలోగా గ్రామంలో పందులు లేకుండా చూసుకుంటామని, తమ పందులకు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఆదిత్య, గ్రామ పెద్దలు దొమ్మ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తెలుసు, ఈ పందులు స్వైర విహారం చేయడం వల్ల గ్రామంలో నిచ్చలవిడిగా తిరగడం వల్ల మరి స్వైన్ ఫ్లూ లాంటి అనేక రకాలైన భయంకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాటి వలన పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వాటి వలన జనజీవన స్రవంతికి ఇబ్బందులు కలిగేటువంటి సమస్యలు పరిణమిస్తున్నాయి. ఊళ్ళో ఉన్న సార్, పందులు పిల్లలు కూడా మీకు ఏంటి దానికి జవాబు చెప్పండి. బయట రేపు కనబడితే మళ్ళీ ప్రజలందరూ కూడా మాకు కంప్లైంట్ చేస్తారు. అపహరించలేదండి, మొన్న 15 రోజుల క్రితం మనిషిని పెట్టి కాయించే వరకు అవకాశం మీరు ఎత్తికిచ్చారు. పెద్ద తరగా నువ్వు మాట చెప్పండి. విచారించడం జరిగింది. మందులు ఊళ్ళో తిరగరాదని, మందుల్ని ఎక్కడా కూడా బయట కనబడితే వాటి వల్ల ఆరోగ్య సమస్యలు ఇక్కడే వాడలేదు చెప్పి పళ్ళు బయట.